Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వారి పరిస్థితి చూసి చలించిన విజయమ్మ వెంటనే మంత్రికి ఫోన్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తన మంచి మనసును చాటుకున్నారు. లాక్డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్న పితృకర్మలు నిర్వహించే పురోహితులు ఉపాధి లేక అవస్థలు పడుతుండడంపై విజయమ్మ స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న దుర్గాఘాట్ పక్కనే ఉన్న పిండ ప్రధాన కార్యక్రమాల రేవులో దాదాపు 100 మందికి పైగా పురోహితులు కర్మలు చేయిస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత పురోహితులు ఇళ్లకే పరిమితమయ్యారు. అపరకర్మలు చేయించుకునేందుకు ఎవరూ రాకపోతుండటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. చివరికి ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఈ విషయం వైఎస్ విజయమ్మ దృష్టికి వెళ్ళింది. మానవత్వంతో స్పందించిన ఆమె దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడారు. పురోహితులను ఆదుకోవాలని మంత్రి వెల్లంపల్లిని విజయమ్మ కోరారు. ఆమె సూచన మేరకు మంత్రి వెల్లంపల్లి పిండ ప్రధాన రేవు పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాంగణంలో పురోహితులకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు.